హలో గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను హ్యాకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హ్యాకింగ్ అంటే ఎన్ని రకాలుగా అసలు హ్యాక్ చేయొచ్చు, హ్యాక్ అవ్వకుండా మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న ఈ 6 టాపిక్స్ గురించి కవర్ చేయబోతున్నాను. మనలో చాలామంది హౌ టు హ్యాక్ FB, హౌ టు హ్యాక్ వాట్సాప్ అని గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ చేసినప్పుడు అవి ర్యాండమ్గా ఇలాంటి కొన్ని సైట్స్ కి తీసుకెళ్తుంది. ఇలాంటి సైట్స్ ఏంటంటే మనల్ని ఏంటంటే మన ఫేస్బుక్ యూఆర్ఎల్ తెచ్చి పేస్ట్ చేయమంటారు. పేస్ట్ చేయగానే మన ప్రొఫైల్ పిక్ చూపిస్తారు. అలా చేశాక కొంతసేపటికి హ్యాకర్ డేటా సక్సెస్ఫుల్లీ అని ఇలా చూపిస్తూ ఉంటాయి. ఈ డేటా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనల్ని ఇలా కొన్ని సర్వీస్ ఫిల్ చేయమని చెప్తారు. ఈ సర్వీస్ ఫిల్ చేసినంతసేపు కూడా మనకి ఆ పాస్వర్డ్ అనేది అయితే డౌన్లోడ్ అవ్వదు. అసలు ఇలాంటి హ్యాకింగ్ అనేది ఉండదు ఉన్నా కానీ ఒకవేళ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వీటి నుంచి డిలీట్ చేసేస్తూ ఉంటారు ఇలాంటి సైట్స్ని. ఇదేదో ప్రాంక్ అనమాట, వాళ్ళ సర్వీస్ ఫిల్ చేయించుకోవడానికి ఇలాంటి ఒక ప్రాంక్. ఒక ఇలాంటి చోట్ల ఒక్కోసారి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని చెప్తుంటారు. ఇంత మనీ పే చేస్తే పాస్వర్డ్ ఇస్తాయి ఎలా అని చెప్పేసి. అసలు అలాంటివి ఏమి మీరు ఎప్పుడు చేయొద్దు. ఇలా ఒకవేళ మీరు అలా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా వాళ్ళు నిజంగా హ్యాకర్స్ అయి ఉంటే మీ క్రెడిట్ కార్డ్ డేటా కూడా వాళ్ళు థెఫ్ట్ చేస్తారు. ఇలాంటి సైట్స్ అనేవి అసలు ఉండవు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా ఇలాంటివి ట్రిక్స్ వచ్చేసి కొన్ని ఉంటాయి. HTML కోడ్ ఏంటి కొంతమంది చూపిస్తూ ఉంటారు. పేజ్ సెర్చ్ చూసేసి లేదా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఒక కోడ్ పేస్ట్ చేస్తే FB హ్యాక్ అయిపోతుంది అని చెప్పేసి. అలాంటివి అస్సలు నమ్మొద్దు. మన HTML కోడ్ పేస్ట్ చేస్తే మనం ఆఫ్లైన్లో మన బ్రౌజర్లో వరకే వర్క్ అవుతుంది. అది వాళ్ళ సర్వర్లోకి అయితే అప్లోడ్ అవ్వదు కదా, అలా అసలు హ్యాక్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి కొన్ని యాప్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి FB హ్యాకర్ అని చెప్పేసి, FB హ్యాకింగ్ టూల్ కిట్ అని ఇలా చాలా టూల్స్ యాప్స్ దొరుకుతూ ఉంటాయి. అస్సలు అవి అస్సలు నమ్మొద్దు. అవి ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ దానికే వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మీ సిస్టమ్ కానీ మొబైల్ కానీ. అసలు అలాంటివి అస్సలు నమ్మొద్దు. అదంతా ప్రాంకింగ్ కోసం, జస్ట్ ఫేక్ అనమాట అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ వాళ్ళు మీరు హ్యాక్ అవుద్ది, మా హ్యాక్ అయిపోయినాయి అకౌంట్స్ అని భయపడుతుంటారు. కానీ ఫేస్బుక్ వాళ్ళు కానీ ఏ నెట్వర్కింగ్ సైట్ వాళ్ళైనా కానీ వాళ్ళ దాంట్లో ఉన్న ఎర్రర్స్ బగ్స్ అంటే ఎర్రర్స్ అనమాట, ఎర్రర్స్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. దానికోసం బగ్ బౌండరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో మనం వాళ్ళ దాంట్లో ఎర్రర్స్ ఫిక్స్ చేసినందుకు క్రోర్స్ ఆఫ్ మనీ ఇస్తూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. అంటే ఏదైనా ఎర్రర్స్ ఉంటే అవి రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా ప్రొఫైల్ పిక్చర్ గాడ్ అని ఒక ఫీచర్ వచ్చింది FBలో, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ప్రొఫైల్ పిక్చర్ గాడ్లో ఏం జరిగిందంటే, పిక్చర్ సేవ్ చేసుకోవటం మనకు కుదరదు, సరే స్క్రీన్ షాట్ తీస్తే మరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది దాంట్లో ఎర్రర్ని ఫైండ్ చేసి వాళ్ళు చెప్తే స్క్రీన్ షాట్ తీసినా కానీ ఇంకా కుదరకుండా వాళ్ళు మళ్ళీ ఫిక్స్ చేస్తారు. అలా సెక్యూరిటీ అప్డేట్ చేస్తూనే ఉంటారు. కస్టమర్ డేటా ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు రెగ్యులర్గా సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి చేస్తూనే ఉంటారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అసలు హ్యాకింగ్ మెథడ్స్ వచ్చేప్పటికి ఇవి. ఇందులో ఏ హ్యాకింగ్ మెథడ్కైనా మినిమం మీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా అసలు హ్యాకర్ అనేవాళ్ళు ఇది హ్యాక్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళవి వాళ్ళ సర్వర్స్ హ్యాక్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ సెక్యూరిటీ ఇంజనీర్స్ చాలామంది ఉంటారు. మన ఇంటర్ఫీరెన్స్ లేకుండా వాళ్ళు అనేది అస్సలు హ్యాకింగ్ అనేది పాసిబుల్ కాదు. ఇవన్నీ రియల్ హ్యాకింగ్ మెథడ్స్ వచ్చేసి ఇవి అనమాట. ఈ సెవెన్ మెథడ్ గురించి ఒక్కదాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, మన పక్కన ఉన్న వాళ్ళు లేదా మనకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్సే ఇవి చేస్తూ ఉంటారు. గెస్సింగ్ అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి గెస్సింగ్. గెస్సింగ్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నంబర్స్, ఏదైనా మన హాల్ టికెట్ నంబర్స్, ఇలా కొన్ని గెస్ చేసి ర్యాండమ్గా ఎంటర్ చేస్తూ ఉంటారు. అలాంటి వీక్ పాస్వర్డ్స్ ఇలాంటివి మనం ఓవర్కమ్ చేయాలంటే వీక్ పాస్వర్డ్ కాకుండా ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటే ఇలాంటి గెస్సింగ్స్ అనేవి మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఇలాంటి గెస్సింగ్ ద్వారా వాళ్ళు మనం క్రాక్ చేయడాన్ని. తర్వాత షోల్డర్ సర్ఫింగ్, మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది ఓల్డ్ టెక్నిక్ కానీ చాలా టెక్నికల్ హ్యాకర్ అయితేనే ఇలా హ్యాక్ చేయగలరు. మన షోల్డర్స్ని బట్టి మనం ఏం టైప్ చేస్తున్నాం గెస్ చేయడం, ఇది చాలా ఓల్డ్ టెక్నిక్, ఇది కష్టం. తర్వాత కీ లాగర్స్ అంటే ఏంటంటే మనం టైప్ చేసే కీ స్ట్రోక్స్ని ఇవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఇది గుండి ఇలా ఉంటాయి. ఇది USB కీ లాగర్, ఇది నార్మల్ దాన్ని ఉంటారు PS2 మోడల్ కీ లాగర్ అనమాట. ఇది రికార్డ్ చేస్తుంటాయి. ఇవన్నీ ఈ రెండు వచ్చేసి హార్డ్వేర్ కీ లాగర్స్. ఇంకా సాఫ్ట్వేర్ కీ లాగర్స్ కూడా ఉంటుంది. హ్యాకర్ ఒక సాఫ్ట్వేర్ని మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేసేసి దాని ద్వారా మన కీ స్ట్రోక్స్ని మానిటర్ చేయడం, అది సాఫ్ట్వేర్ కీ లాగర్ కిందకి వచ్చింది. ఇలాంటివి కావాలంటే మన సిస్టమ్ అనేది వాళ్ళకి ఫిజికల్ యాక్సెస్ ఉండాలి. మన ఫిజికల్ యాక్సెస్ ఇవ్వకుండా ఉంటే మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ మెథడ్స్ వచ్చేసి డిక్షనరీ అటాక్, డిక్షనరీ బ్రూట్ ఫోర్సింగ్.
సారీ సారీ బ్రూట్ ఫోర్సింగ్ వచ్చేసి కొన్ని ర్యాండమ్ కాంబినేషన్స్ ఇక్కడ వాసిన చూడండి, ట్రయింగ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్ ర్యాండమ్గా. ఇప్పుడు ఏదో ఒక పాస్వర్డ్ని టైప్ చేస్తూ ఉంటాయి, అవి కాంబినేషన్స్ ఇచ్చేసి ఫస్ట్ 0001 చేస్తే తర్వాత 0002 అలా చేస్తూ చేస్తూ ఎక్కడ ఒకటి మన పాస్వర్డ్ అనేది మ్యాచ్ అవుతుంది. ఇలాంటి బ్రూట్ ఫోర్సింగ్ అటాక్స్ మనం ఓవర్కమ్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటే సరిపోద్ది. సేమ్ ఇందాక చెప్పినట్లుగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఏం లేదు, ఒక క్యాపిటల్ లెటర్ ఒకటి, స్మాల్ లెటర్ ఒకటి, ఒక న్యూమరిక్ కాంబినేషన్ ఎలా చూసుకోవాలి. తర్వాత డిక్షనరీ అటాక్. డిక్షనరీ అటాక్ అంటే ఏం లేదు, అది కూడా బ్రూట్ ఫోర్సింగే కానీ ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి కొన్ని ర్యాండమ్ రెగ్యులర్గా పెట్టే పాస్వర్డ్స్ టెక్స్ట్ ఫైల్స్ దొరుకుతూ ఉంటాయి మనకి నెట్లో సెర్చ్ చేసినట్టయితే, వాయిస్ సిస్టమ్ సెర్చ్ చేస్తే. అవి చేసినప్పుడు ఆ డిక్షనరీ అటాక్ ఆ ఫైల్ తెచ్చి ఇక్కడ చేస్తారు, దాంతో బ్రూట్ ఫోర్సింగ్ చేస్తారు, అదే డిక్షనరీ అటాక్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్. ఇది ఇప్పటికీ అప్పటి నుంచి ఉన్న మెథడ్ ఇప్పటికీ ఉన్న మెథడ్. దీంట్లో ఏం చేస్తారంటే ఫిషింగ్లో ఒక ఫేక్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తారు, మన లాగిన్ పేజ్ ఫేక్ది క్రియేట్ చేస్తారు. అందులో మనం లాగిన్ అయిన తర్వాత ఏంటి, మన డేటా వెళ్ళి వాళ్ళ సర్వర్స్లోకి లేదా వాళ్ళ ఐపీ అడ్రస్కి డంప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జీమెయిల్ ఉందంటే జీమెయిల్ సేమ్ జీమెయిల్ లాగా కనిపించే లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తారు, ఫేస్బుక్ ఉందంటే ఫేస్బుక్ లాగా కనిపించే లాగిన్ ఇలా చేస్తూ ఉంటారు. ఫిషింగ్ ఏంటంటే మళ్ళీ ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి. వెబ్ లింక్, ఫేస్బుక్ మనం ఆన్లైన్లో యూజ్ చేసే వాళ్ళకంటే ఆన్లైన్ లింక్ పంపిస్తారు, ఫేస్బుక్ వెబ్ లింక్ పంపించేసి ఆ లింక్ లింక్లో మనం లాగిన్ అయితే వాళ్ళ సర్వర్కి కానీ వాళ్ళ ఐపీ కానీ వెళ్తుంది. అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే ఫిషింగ్ యాప్స్. యాప్ ఉంటుంది ఫేస్బుక్, మీకు ఫేస్బుక్లో కనిపించే ఫేస్బుక్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఏంటంటే మనం లాగిన్ అవ్వగానే వాళ్ళకి వెళ్ళిపోద్ది పాస్వర్డ్, కానీ అది ఫేస్బుక్ యాప్ కాదు. మనం అవుట్ ఆఫ్ ప్లే స్టోర్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఫిషింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసినట్టయితే ఇది ఒరిజినల్ ఫేస్బుక్, ఇది ఫిషింగ్ ఫేస్బుక్. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ యూఆర్ఎల్ బార్లో చూసినట్టయితే HTTPPS అని ఉంది, ఇక్కడ HTTP అని ఉంది. HTTPPS అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ ప్రోటోకాల్ సెక్యూర్డ్ అని అర్థం. ఎస్ ఉంటే సెక్యూర్డ్ అని అర్థం, ఎస్ లేకపోతే నాన్ సెక్యూర్డ్ అనమాట అది. అంతేకాదు ఇంకా ఈ ఫేస్బుక్ అని ఉంది కదా, Facebook6.com, Facebook URL.com, అలా ర్యాండమ్గా మీరు యూఆర్ఎల్ టైప్ చూసినట్టయితే కొంచెం చేంజ్ తెలుస్తుంది. మీరు లాగిన్ అయ్యే ముందు చూసుకోండి, యూఆర్ఎల్ చూసుకోండి ఒకసారి, మీకు HTTPS అని ఉండాలి, అది Facebook.com అని ఉండాలి. స్లాష్ ఉంది నెక్స్ట్ ఏమన్నా పర్లేదు, ఈ .com కి ముందు కానీ, ఈ .com దగ్గర .co అదే .. వేరేవి టీకే అని అలా ఏదైనా ఉన్నట్టయితే అది డెఫినెట్లీ ఫిషింగ్ సైట్. మీరు లాగిన్ అయ్యే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి. నెక్స్ట్ స్నిఫింగ్. స్నిఫింగ్ అంటే ఏం లేదు, సేమ్ వైఫై మీద కనెక్ట్ అయినప్పుడు మన మొబైల్ నుంచి ఆ రూటర్కి మిడిల్లో అటాకర్ అనేవాడు అటాక్ చేస్తారు అనమాట. మన వెళ్ళే మనకి వెళ్ళే డేటా అంతా ప్యాకెట్స్లో వెళ్తుంది. ఆ ప్యాకెట్స్ని ఏం చేస్తారంటే వీడు స్నిఫ్ చేస్తాడు, స్నిఫ్ చేసి మళ్ళీ దాన్ని డీకోడ్ చేసుకుంటాడు, పీకాఫ్ ఫార్మల్లో చేసేసి డీకోడ్ చేసుకోవడాన్ని స్నిఫింగ్ అంటారు. అలా మన పాస్వర్డ్స్ని స్నిఫ్ చేస్తారంటే కొంతసేపు సేమ్ వైఫై మీద కనెక్ట్ అయినప్పుడే ఇది పాసిబుల్ అవుద్ది. సేమ్ వైఫై అంటే ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ వైఫై ఓపెన్ పెట్టేస్తారు, ఓపెన్ పెట్టేసి మనం వెళ్ళేసి ఏంటి అండ్ ఆ వైఫై కనెక్ట్ అయిపోయి ఓపెన్గా ఉంది కదా అని చెప్పేసి మన ఫేస్బుక్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం. యూస్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే మన ప్యాకెట్స్ని లిజన్ చేసి అదే క్యాప్చర్ చేసేసుకొని, క్యాప్చర్ చేసి మన పాస్వర్డ్ డీకోడ్ చేసేసుకుంటాడు వాడు. దీనికోసం చాలా టూల్స్ అయితే దొరుకుతాయి, వైర్ షార్క్ కానీ ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. వైర్ షార్క్ అనేది చాలా ఫేమస్ టూల్ ఇలా ప్యాకెట్ స్నిఫింగ్ కోసం. ఈ ప్యాకెట్ స్నిఫ్ చేసి మనం ఏం డేటా బ్రౌజ్ చేస్తామో దాని నుంచి అవన్నీ వాడు తెలుసుకుంటాడు అనమాట. ఇంకోటి స్టీలింగ్. స్టీలింగ్ అంటే మనం ఉన్నాం కదా, ఇప్పుడు మన కంప్యూటర్ ఉంటే మనం సేవ్ చేసుకుంటాం, మన పాస్వర్డ్స్ అనేవి మనం సేవ్ చేసిస్తూ ఉంటాం బ్రౌజర్స్లో. అలా సేవ్ చేయకూడదు. ఇప్పుడు సేవ్ చేస్తే ఏంటంటే ఎప్పటికైనా అది డేంజరే. పాస్వర్డ్ రికవరీ టూల్స్ చాలా దొరుకుతాయి, ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, పోర్టబుల్ సాఫ్ట్వేర్స్ దొరుకుతుంది. జస్ట్ మన పెన్ డ్రైవ్ పెట్టడం వల్ల ఆ పోర్టబుల్ సాఫ్ట్వేర్ రన్ అయ్యి మన పాస్వర్డ్ని తీసేసుకుంది. అలా కూడా పాస్వర్డ్ స్టీల్ అవుతూ ఉంటాయి. ఇలా స్టీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు అక్కడ అది ఆఫర్ చేసినప్పుడు, క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ పాస్వర్డ్ సేవ్ చేసుకుని ఆఫర్ చేసినప్పుడు మీరు ఎప్పుడు సేవ్ చేయకండి, నోని ప్రెస్ చేయండి. అలాంటప్పుడే ఇలాంటి అటాక్స్ నుంచి మనం తప్పించుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పయింగ్ అనేది చేయాలంటే వాడికి మన కంప్యూటర్ కానీ మన మొబైల్ కానీ ఫిజికల్ యాక్సెస్ ఉండాలి. ఫిజికల్ యాక్సెస్ ఉంటేనే ఆ స్పయింగ్ చేయడం కుదురుద్ది. ఆ స్పయింగ్ చేయడం స్పయింగ్ వల్ల ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, ఇదిగోండి జీపీఎస్, మన జీపీఎస్ ఏంటి, మన కాంటాక్ట్స్ రీడ్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ ట్రాక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు ఈ స్పయింగ్ వల్ల. కానీ ఈ స్పయింగ్ యాప్స్ వాళ్ళు మన దాంట్లో స్పయింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇది జరగకుండా ఉండాలంటే
మీరు ఎవరికి ఫిజికల్ యాక్సెస్ అనేది మీరు లేకుండా ఎవరిని నమ్మి మీ ఫోన్ ఇవ్వకుండా ఉంటే చాలు, వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసి మనకు కనపడకుండా హైడ్ చేసి అలానే ఉంచేస్తారు, వాళ్ళ సర్వర్లోకి డంప్ అవుతుంది డేటా. కాబట్టి మీ ఫోన్ ఫిజికల్ యాక్సెస్ అసలు ఎవరికి ఇవ్వకూడదు, ఫోన్ కానీ పీసీ కానీ. ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే. ఇంకా ఈ హ్యాకింగ్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఏ సైట్ అయినా కానీ ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయినా హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఎలా అంటే, వాళ్ళు హ్యాక్ అయ్యి మన పాస్వర్డ్ తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత వాళ్ళు లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయ్యేటప్పుడు మనం కనుక ఫేస్బుక్లో కానీ అన్నింటిలో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి ఉండుద్ది. లాగిన్ అయ్యే ప్రతిసారి మన మొబైల్కి పాస్వర్డ్ ఒక పిన్ జనరేట్ అయ్యి పిన్ వచ్చింది, ఆ పిన్ ఎంటర్ చేస్తేనే మనం జనరేట్ ఆ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏ హ్యాకింగ్ అటాక్ నుంచి అయినా తప్పించుకోవచ్చు. కానీ ఒక్క స్పైవేర్ నుంచి కుదరదు. స్పైవేర్ ఎందుకంటే మనకు వచ్చే మెసేజ్, మన ఫోన్లో ఆల్రెడీ ఆ స్పైవేర్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది కదా, మనకు వచ్చే మెసేజ్ కూడా డంప్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళ సర్వర్లోకి వాళ్ళ వచ్చే కోడ్ని కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వగలరు. కాబట్టి స్పైవేర్ చాలా డేంజరస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.